నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ లోకి జోరుగా కొనసాగుతున్న వలసల పరంపర. మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు, ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు. ఆలయాల్లో మొదలైన కార్తీక మాసం సందడి. కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా ప్రవచనాలు విన్న భక్తులు. టీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సమక్షంలో కాంగ్రెస్ బీజేపీ టీడీపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాల్ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు ఆయా వార్డు పార్టీ చేరికల కార్యక్రమాలను చేపడుతూ ప్రచారంలో మంత్రి దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్లో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అశోక్ వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ రఘుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేశ్వర్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీకి వచ్చిన మంత్రికి కాలనీ వాసులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి అన్నారావు, మహేష్, సురేష్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది యువకులు, మహిళలు, కాలనీవాసులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనితా గాయక్వాడ్, అలంతాబాయి, పునఃపునఃకి జైతాయి మహిళా బస్సు లేసి సైన్య పని అప్లై స్వాగత్ జై తెలంగాణ. రమాకాంత్, ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు 60 ఏళ్లు చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసి చూపించిందని అన్నారు. ఢిల్లీ, అమరావతిలో అధిష్టానం ఉండే పార్టీల కంటే తెలంగాణలోనే పుట్టిన టీఆర్ఎస్ పార్టీ వల్లనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. జన్ధన్ జీరో అకౌంట్ పేరిట బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మహాకూటమి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిందని చెప్పారు. ట్రాక్టర్, ఆటో డ్రైవర్లకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైసెన్సులను అందిస్తామని అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేయడం లేదని మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఆయన ఇంటి ముందు రోడ్డును తమ ప్రభుత్వం కాకుంటే బీజేపీ ప్రభుత్వం వేసిందా అని సూటిగా ప్రశ్నించారు. పాయల్ శంకర్ స్వంత గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దేశ్ కు ఆజాది ఆకే బహత్తర్ సాల్ హో గయా, బహత్తర్ సాల్ మే దూసరా పార్టీ అభీ తక్ జో ఆంధ్ర పార్టీ ఉందో, జో ఢిల్లీ కా పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఉందో, 68 సాల్ ఇతనే సాల్, 68 సాల్ ఏ దేశ్ కు ఔర్ ఏ జబ్ ఆంధ్రప్రదేశ్ తా, జబ్ ఆంధ్రప్రదేశ్ రాజ్యకు ఓ లోక్ పాలన కరే, ఓ లోక్ సత్తా మే తే, ఫిర్ 68 సాల్ మే ఓ లోక్ క్యా కరే,
अगर मैं बोल रहा हूँ बीजेपी का नेता जो आज एमएलए का टिकट लेके आपके पास भी आए, उनका घर के बाजू में से अभी उनका शांति नगर में घर है, अगर वो रोड टीआरएस सरकार आने के बाद डाले क्या, नहीं तो तुम्हारा बीजेपी के सरकार से पैसे लाए क्या? आप कल यही आते क्या? मैं सवाल कर रहा हूँ तुम्हारा घर से तुम निकलते ही अब डाले से रोड के ऊपर ही तुम्हारा अभी गाड़ी रख के मैं गाड़ी उधर से बाजू से मैं आऊ। आज भी झूठ नहीं बोल रहा हूँ, अगर हम जो बोल रहे ना अगर इसमें कौन सा भी एक झूठ है तो मैं अभी यहाँ नहीं बोल रहा हूँ, उनका गांव में जाके बोल के आया। उनका गांव में 6 लोगों को 3 एकड़ जमीन 18 एकड़ जमीन भी अगर उनका गांव में दिया। मगर अब केसीआर साहब ये इलेक्शन में उन्होंने ऑलरेडी ऐलान हो गया, पत्रिका में आ गया, पेपर में आया, टीवी में आया, जिसका जगह है तुम्हारा खुद का जगह में भी अब तुम्हारा जगह में बंद कर देने का ఆందోళన కరే। అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని దర్శనాపూర్లో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డ్రైవర్లు అసోసియేషన్ సభ్యులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు। టీడీపీ నాయకురాలు తుమ్మల లక్ష్మి సైతం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు। వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు। జ్ఞానేశ్వర్ మాధవ్ జై తెలంగాణ రజ్జు ముఖేష్ సంతోష్ నాగరాజు ఎస్ ప్రకాష్ రాజు రాటే బాదం జాదవ్ రాజు కె సంతోష్ పెంటన్న గణేష్ కనాడే వెంకటి నారాయణ గౌతమ్ సంతోష్ షఫీ సుభాష్ సందీప్ బాల్డే నితీష్। అదే విధంగా పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఏసీసీ సభ్యురాలు కండ్ర సుజాత ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ మంత్రి జోగరామన్న సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయిని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గిమ్మ సంతోష్ కు గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ మేరకు గిమ్మ సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని 4 వర్గాల్లోని కార్యకర్తలు ఆ వర్గాల మధ్య ప్రజా సేవ చేయలేరని అన్నారు। ఏసీసీ సభ్యురాలు కండ్ర సుజాత స్థానికత్వాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు। తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన కండ్ర సుజాత ఏ మేరకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసిందో చెప్పాలని అన్నారు। ఆదిలాబాద్ అసెంబ్లీలో మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 4 అభ్యర్థులు 4 రకాల పోటీ పడుతూ ఇప్పటి వరకు కూడా మరి ఏ అభ్యర్థి కూడా గ్రామాలకు చేరకుండా గ్రామ ఓటర్లను కలపకుండా కేవలం స్వార్థ రాజకీయాలు చూస్తూ ఈ రోజు ముందుకు వస్తున్నటువంటి వైనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆలోచించండి। ఈ రోజు ఈ 4 వర్గాలలో మనం ప్రజాసేవ చేయాలనుకుంటే గ్రామాలలో మనమందరం కలిసి జోగు రామన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో రండి, మనమంతా కలిసి జోగు రామన్న గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా ఎగరేద్దాం, మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేద్దాం। ఇవాళ ఆదిలాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నేనైపోయినా అని చెప్పుకుంటున్నటువంటి కన్న సుజాత గారు, నువ్వేం చేసావు ఈ నియోజకవర్గంలో? నువ్వు ఒక ట్రస్ట్ పెట్టావా? నువ్వు ఒక ట్రస్ట్ పెట్టి కార్యక్రమాలు చేసావా? నువ్వు తాంసీ మండలం కప్పర్ర గ్రామం వాత్సవరాలు కాదా? నువ్వు స్థానికురాలు అని చెప్పి నేను నిన్ను సూటిగా అడుగుతా ఉన్నాను। నీకు నువ్వు తాంసీ మండల వ్యాప్తురాలు కాబట్టి నిన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మడానికి కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని గణసీత గారు గుర్తుంచుకోని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం। అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తపూర్ కాలనీలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో మంత్రి రామన్న పాల్గొన్నారు। ఈ సందర్భంగా కాలనీకి వచ్చిన మంత్రికి మహిళలు తిలకందిద్ది స్వాగతం పలికారు। ఈ మేరకు కాలనీకి చెందిన ఉదయ రత్న జాడే ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు మహిళలు కాలనీ వాసులు మంత్రి జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు। వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ బీజేపీ నాయకులపై పలు విమర్శలు చేశారు।
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. अपना किसानों के खेत में पानी नहीं आया, आपका रोड का सहमत नहीं है और पीने का पानी का भी सहमत नहीं है. ये पूरा अपने को कितना तकलीफ से 68 साल, ये 2 साल की बात नहीं है, 68 साल में 45 साल कांग्रेस वाले ने उपवास किया. बीजेपी तेलुगुदेशम 17 साल वो लोगों ने उपवास किया, ये दोनों मिलके क्या करें. ఆదిలాబాద్ పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి మందిరంలో శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచనముల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీ వరకు బ్రహ్మశ్రీ ఫనతుల ప్రవీణ్ శర్మ భాగవత ప్రవచనములను భక్తులకు వినిపించనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి మందిరంలో శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచనముల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన సప్తాహ ప్రవచనములు 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మశ్రీ ఫనతుల ప్రవీణ్ శర్మ ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రవచనములను వినిపిస్తున్నారు. కృష్ణ లీల ఆధారణ గురించి చెప్పవయ్యా. ఇత్యేకాక్షరం బ్రహ్మ అని ఉద్భవించాడు ప్రణవనాదం గుండా. ఇప్పుడు బ్రహ్మదేవుడికి సృష్టి పాదాలు ఉన్నాయనుకోని మరి అది ఊహలే. ఈ మూడు నిలబడడానికి ఉండవలసిన పాదములు లేవనుకోండి కదరా. అంటే బ్రాహ్మణుడు వేరేటువంటి సమాజాన్ని మనం ఊహించుకుంటూ ఉంటారే అనే ప్రశ్నలన్నీ వేయవచ్చు కానీ ఈ సందర్భంగా భాగవతంలోని వివిధ ఘట్టాలపై భక్తులకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ వాసులు, ప్రముఖులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై ప్రవచనాలను ఆసక్తిగా వింటున్నారు. విదురుడు ఈ యుద్ధం జరగడం ఇష్టం లేదని తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళాడని చెప్పుకున్నాం. తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విదురుడు హరిద్వార్ క్షేత్రంలో మైత్రేయుడు అనేటువంటి మహర్షిని కలిశాడు. ఆ మైత్రేయుడు అనేటువంటి మహర్షి కృష్ణుని యొక్క లీలా తత్వముల గురించి, కృష్ణుని యొక్క మహిమలను గురించి విదురునికి తెలియజేశారు. ఇప్పుడు అదే సంవాదాన్ని మనం వింటున్నాం. ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుకుంటున్నారండి? విదురుడు, మైత్రేయ మహాముని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం గురించి మనం అందరం కూడా చర్చిద్దాం. ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ శ్రేణులు జోరుగా కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం పట్టణంలోని దర్శనాపూర్ కాలనీలో ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు జోరుగా చేపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపడుతూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని దర్శనాపూర్ కాలనీలో మంగళవారం మంత్రి జోగురామన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాలనీలోని పలు దుకాణాలు, ఇళ్లు తిరుగుతూ మంత్రి ప్రచారాన్ని చేపట్టారు. రోడ్డున వెళ్తున్న వాహనదారులను పలకరిస్తూ సోడాబండి వద్ద ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గత 4.5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలతో కూడిన కరపత్రాలను ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు అందజేశారు. మీకు బ్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 9, 11లలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అటి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, నివేదిత వజయ్, మమతలతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల తీరును నాయకులు ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జై తెలంగాణ.
పెన్షన్ కూడా 2000 పెన్షన్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ జాగ్రత్తనే వస్తారు. ఏదైతే ఇప్పుడు చెరువు కట్ట ఇబ్బంది ఎవరికి మీరు ఎప్పుడు రెడీ ఎప్పుడు 24 గంటలు కరెంటు అన్ని వస్తున్నాయి. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ మనీషా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజానీకం సమస్యలను పరిష్కరించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసిందని అందువల్ల తమకు ప్రజాబలం మెండుగా ఉందని చెప్పారు. గత పాలకుల పాలనకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ప్రజలకు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుందని అందుకే ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పారు. పట్టణంలోని స్లమ్ ఏరియాలలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అభివృద్ధి ఇది వరకే జరిగింది, ఇంకా మిగతాదంతా ఇప్పుడు జరగబోతుంది. ప్రజలకు ఇప్పటికే అవగాహన వచ్చేసింది, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్ ఆదిలాబాద్ పట్టణానికి చేసింది, ఇప్పుడు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు స్లమ్ ఏరియాస్ని కూడా ఈరోజు దృష్టిలో పెట్టుకొని స్లమ్ ఏరియాస్లో ఏ విధంగా ఈరోజు ఇన్ని రోజులు అభివృద్ధి లేదు, ఇప్పుడు ఏ విధంగా ప్రజల వరకు ప్రజల చేరువ వరకు ఈరోజు అభివృద్ధి తీసుకోబోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజలకు ఇప్పటికే అవగాహన వచ్చింది. ఇంటింటికే వెళ్తే వాళ్ళే ఈరోజు మా ఓటు టీఆర్ఎస్ పార్టీకి, మా ఓటు కేసీఆర్ గారికి అని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. కేసీఆర్ తప్ప ఇంకొక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకునేది లేదు. కేసీఆర్ గారి ఆలోచనలు ఈరోజు పేద వర్గాలను ఈరోజు లక్షాధికారులు చేసే విధంగా కేసీఆర్ గారి ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారికి ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నారు. ఈరోజు మీ ఇంటికి వచ్చే అవసరం కూడా లేదు మా ఓటు కేసీఆర్ గారికి, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మేము వాళ్ళకు ఓటేసేది లేదని ప్రజలు తెలియజేస్తున్నారు. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన వెంట నాయకులు ప్రవీణ్, సాయి, తేజ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను పాయల్ శంకర్ ప్రజలకు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం చేపడుతున్న తనిఖీలలో తాజాగా తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద ఎటువంటి పత్రాలు లేని 225,530 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ వైపు వస్తున్న కారులో పత్రాలు లేని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకులకు ఓటు వేయాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రస్ట్ కార్యాలయంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బహుజనుల పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ సినీ నిర్మాత డాక్టర్ రవికిరణ్ యాదవ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బహుజనుల పాత్ర అనే అంశంపై నాయకులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక అభివృద్ధి పట్ల అభ్యర్థుల దృక్పథాన్ని పరిగణించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని అన్నారు. ఏ విధంగా ఉంది, మనం ఇంకా ఫర్దర్ ఎలక్షన్లో మనం అందరం ఎక్సైడ్ డిసిషన్ తీసుకోవాలి, ఏ విధమైన డిసిషన్ తీసుకుంటే మన వాళ్ళందరికీ బాగు జరుగుతుంది అన్న ఒక విషయం మీద మాట్లాడడానికి కూడా పిలవడం జరిగింది. దీంట్లో ఇది ఒక చర్చా గోష్టిగా ఏ పార్టీ మనకి చాలా మటుకు హెల్ప్ చేయగలుగుతారు, లేకపోతే వీళ్ళు మనం చెప్పిన వాటిని వినగలుగుతారన్న దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని తహసీల్దార్ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. సోమవారం ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 19 వరకు కొనసాగనుంది. తొలి రోజు స్వతంత్ర అభ్యర్థిగా తొగరి రాములు నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం సోమవారం నుండి ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లా పరిధిలోని ఆదిలాబాద్ బోత్ తహసీల్దార్ కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఆయా శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత కార్యాలయాల్లో అందించడానికి సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఆర్డీఓ సూర్యనారాయణ వ్యవహరిస్తున్నారు. సోమవారం నుండి ప్రారంభమైన నామపత్రాల స్వీకరణ ఈ నెల 19 వరకు కొనసాగనుంది. 20వ తేదీన నామపత్రాల పరిశీలన, 22న ఉపసంహరణ తేదీలుగా నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలను స్వీకరించనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనల గురించి ఎన్నికల అధికారి కలెక్టర్ దివ్యదేవరాజన్ 2 రోజుల కిందటే అధికారులకు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు దిశానిర్దేశం చేశారు. నామపత్రాల సమర్పణ సమయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా వాటిని తిరస్కరించే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సోమవారం ప్రారంభమైన నామినేషన్కు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయగా 100 మీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. కాగా తొలి రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తొగరి రాములు నామినేషన్ దాఖలు చేశారు. జమ్దాపూర్ గ్రామానికి చెందిన రాములు తన అనుచరులతో కలిసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణకు నామినేషన్ పత్రాలను అందించారు. ఈ మేరకు తొగరి రాములు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నేను ఆదిలాబాద్ నియోజకవర్గానికి మొట్టమొదటిగా అసెంబ్లీ ఎన్నికల్లో పొడి చేస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ సేవ చేయాలన్న తపనతో ఇంతకుముందే నేను 88లో సర్పంచ్గా చేసి నేను ప్రజాసేవ చేయాలన్న కోరిక ఉండి అందరి లెక్క నాకు చేసి చూపించిన తర్వాతనే చెప్తాను. అందరు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానాలకు తగ్గట్టుగా మేనిఫెస్టో విడుదల చేస్తారు, ఇది చేస్తా అది చేస్తాను పార్టీలు. ఆ పార్టీల మేనిఫెస్టోలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా నా శాయశక్తుల కృషి చేస్తానని మీకు నేను మాటిస్తున్నా. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పట్టణంతో పాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నాయకులు జోరుగా కొనసాగిస్తున్నారు. చైనత్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. మండలంలోని బాలాపూర్, సాంగ్వి గ్రామాలలో ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సతీమణి జోగురామ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు అభ్యర్థించారు. ఆమె వెంట చైనత్ ఎంపీపీ శోభ, నాయకులు ప్రభాకర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందైతే నిజంగా మాకు ఆశ్చర్యం వేస్తున్నది. మీరు రావద్దన్నా, మేము తెలంగాణకే ఓటేస్తాం. ఎందుకంటే కేసీఆర్ పరిపాలన చాలా అద్భుతం. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగానికి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున మరి ఇస్తున్నాడు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ ప్రభుత్వం కూడా ఇస్తలేదు. కాంగ్రెస్ కానీ అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ రుణమాఫీ జరగలేదు, రైతు బంధు లేదు. అటు ఆనంద్పూర్ గ్రామంలో పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమిందర్, నాయకులు లింగారెడ్డి, దేవన్న, వెంకటరెడ్డిలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలతో కూడిన కరపత్రాలను నాయకులు ప్రజలకు అందజేసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, ఇతర పార్టీ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. వారు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు వినరని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నటికీ మరవరని స్పష్టం చేశారు. ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరడం జరిగింది. ఒక ఇంటింటికి మేము ప్రచారానికి వెళ్ళినట్లయితే ఆ ప్రతి ఇంట్లో ఒక పెన్షన్
ఇవ్వడం జరిగింది. ఒక ఇంటికి వెళ్తే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది, ఇంకొక ఇంటికి వెళ్తే రైతు బంధు ఇవ్వడం జరిగింది, ఇంకొక ఇంటికి వెళ్తే మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఇంటికి మరి మేమేం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళడం జరిగింది. ఇస్తున్నారు, మేము ఈసారి తప్పనిసరిగా తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా జోగురామన్న గారిని గెలిపించుకుంటామని వారే మరి చెప్పడం జరుగుతుంది. అటు ఏఐసిసి సభ్యురాలు గండ్ర సుజాత ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పెద్దమాలె బోరిగమ్మ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను గ్రామస్తులకు ఆమె వివరించారు. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130 జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు సాజిదుద్దీన్తో పాటు టీఆర్ఎస్ నాయకులు ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం సాజిదుద్దీన్ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. हिंदुस्तान के फर्स्ट एजुकेशन मिनिस्टर की तारीख को 70 साल से मिटाने की कोशिश यही हुकुमरान कर रहे हैं और आज मुसलमान के हालात आज क्या है और मौजूदा सरकार पिछली सरकार हमारे स्टेट में ले ले निजाम सरकार को निजाम की शख्सियत को पिछले दौर के सरकार ने उनकी हिस्ट्री को तोड़ मरोड़ दिया गया था. निजाम का नाम लेने के लिए भी कतराने वाली सरकारें मुसलमान का वोट लेते रहे लेकिन मुसलमान के साथ खड़ा होने के लिए डरे. मौलाना आजाद साहब की उनकी कोशिशों को उनके कुर्बानियों को दफन किया गया और आज एक ऐसा चीफ मिनिस्टर जो तेलंगाना की आजादी दिलाया. మహాకూటమి పొత్తులో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ వచ్చినా వారి విజయానికి కృషి చేస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. ఆనాడు ప్రాజెక్టులు ఆపుతున్నారు అని చెప్తున్నారు. తెలంగాణ కోసం బాబ్లీ ప్రాజెక్టులో ఆనాడు మన ప్రాజెక్టు గురించి అందరూ యుద్ధ ప్రాతిపాదిక మీద మహాధర్మ నిర్మించడం జరిగింది. ఆ ధర్నాలో మీరు కూడా పాల్గొనడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ మీద అనడం ఒక మీకు వింతగా మారుతుంది. కులవృత్తి చేసుకుంటున్న తనపై కొందరు కక్ష కట్టి కుల బహిష్కరణ చేశారని బజారత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పాత్రికేయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని తన ఆవేదనను వెలిబుచ్చారు. దండు వేసి 63 దండు వేశారు. 10 లక్షలు అడిగిన ఫస్ట్ కానీ 60,000 దండు వేశారు. 60,000 దండు వేసి ఏం చేసిన మళ్ళీ ఒకసారి ఇంకా 10,000 దండు వేశారు. ఆ గొర్రెల వాపసు ఇచ్చేసినా కానీ 60,000 దండు వేసుకున్నారు. అదే వాపసు ఇచ్చేసినా కానీ వాళ్ళ గొర్రెలు వాపా చెప్పించారు. ఆ పైసలు భయాన పైసలాడే ఇయ్యాక అని చెప్పారు. ఇక్కడ 63,000 దండు వేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంటిగా మళ్ళీ ఏం చేశారు, ఇంటికాడ చేసినా కానీ ఉండద్దు. అయితే మళ్ళీ అన్నప్పుడు చచ్చిపోయాడు 14 సంవత్సరాల పాటు డ్రీమ్ గ్రీమ్ అర్థం 14 తారీఖు నాడు చచ్చిపోతే ఆ కింద కుక్కర్ రాలి వాళ్ళని కమ్మిరు అమ్మినందుకునే పట్టుకున్నందుకు కులంలో కలిసి చేయదు. అన్న కొడుకు చచ్చిపోతే 14 సంవత్సరాల పొలడు చచ్చిపోతే 14 తారీఖు నాడు కుక్కర్ రాలి ఆకిట్ల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ లోకి జోరుగా కొనసాగుతున్న వలసల పరంపర. మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు, ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం. తొలి రోజు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు. ఆలయాల్లో మొదలైన కార్తీక మాసం సందడి.
కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా ప్రవచనాలు విన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.